ఎర్రని రంగులో తీయనైన రుచిలో చూడగానే కొరుకు తినాలనే షేప్ ఉండేది యాపిల్. ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది కాశ్మీర్. అయితే ఆంధ్రప్రదేశ్లోనూ యాపిల్ పంట పండుతుంది అంటే మీరు నమ్ముతారా? అవును, అనద్దు, నమ్మి తీరాలి. ఎందుకంటే ఉదారవర్ణ పూలతో ఊరిస్తూ ఆకుపచ్చ పేపు రంగులతో కలయికతో నవనవలాడే యాపిల్ పండ్లను ఆంధ్ర కాశ్మీర్ చింతలపల్లి కెరాఫ్గా మారింది. ఇప్పటికీ నమ్మకం లేదా? అయితే మీరే ఈ స్టోర్ చూడాల్సిందే. విశాఖ మన్యం అందమైన పుష్పాలు ఫలజాతులకు ఆలవాలం. తూర్పు కనుమలలో లభించే వివిధ ఫలసాయాలకు మంచి గిరాకీ ఉంది. స్వచ్ఛమైన నీటితో సహజ సిద్ధ వాతావరణంలో పండే ఇక్కడి పంటలకు కూరగాయలకు డిమాండ్ ఎక్కువ. ఇక్కడి అతి శీతల వాతావరణం అనేక కొత్త ప్రయోగాలకు అవకాశమిస్తుంది. తేనెటీగల పెంపకం నుంచి క్యారెట్, క్యాలీఫ్లవర్ పంటల వరకు శీతల ప్రాంతాలకు మాత్రమే అనువైన ఫలసాయం ఇక్కడి ప్రజల సొంతం. ఈ వాతావరణంలో యాపిల్ సాగుకు అవకాశాలు ఉన్నాయన్న ఆలోచన శాస్త్రవేత్తల మదిలో మెదిలింది. ఈ ఆలోచనే ఓ కొత్త ప్రయోగానికి తెరతీసింది. సాధారణంగా అత్యంత శీతల ప్రదేశంలో మాత్రమే పండే అరుదైన పంట యాపిల్. దీనిని మన్యంలోని శీతల ప్రాంతం 0 డిగ్రీ నమోదయ్యే లంబసింగి సమీపంలోని చింతపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 70 సెంట్ల భూమిలో 150 మొక్కలను పాతారు. వీటిని ప్రత్యేకంగా కాశ్మీర్ నుంచి తెప్పించారు. 3 ఏళ్ల పాటు వీటిని సంరక్షించిన తర్వాత ఇప్పుడు యాపిల్ పంట కాపుకొచ్చింది. ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 వరకు కాయలు దిగుబడి అవుతున్నాయి. వీటిని పాతేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చింతపల్లి వ్యవసాయ క్షేత్ర అధికారులు చెప్తున్నారు. 2013 నుంచి స్టార్ట్ అయిందండి. 2013 నుంచి వాతావరణం బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వ వారు ఏమో ఇక్కడ ఏమని చెప్పి చెప్పారు. అయితే అంత మన కాశ్మీర్లాగా అంత డెవలపింగ్ కాదు, కానీ దానిలో కొద్దిగా అంతకన్నా కాకుండా కొంచెం మీడియంగా వస్తున్నాయి కాయలు. కాయలు బాగానే వస్తున్నాయి. కాకపోతే మొక్క వేసే విధానం ఏంటంటే ఒక 3.5 అడుగులు గొయ్యి తీసి అలాగే అడ్డేమో విర్తేమో 2 అడుగులు తీసి అదేమో అడుగుని ఎప్పయము పశువులకి ఎత్తాం. అలాగే వరిమి కాంపోస్ట్ ఎర్రలుగేస్తాం. ఇక అత్యంత శీతల వాతావరణం ఉన్నప్పటికీ వీటికి నీటిని పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ముఖ్యంగా వీటికి చీడపీడల నుంచి తట్టుకునేందుకు పూర్తిగా సేంద్రీయ ఎరువులను ఉపయోగించారు. ఈ మొక్కలకు అంటుగట్టిన భాగానికి గాలి తగిలేలా చూసుకోవడం తప్పనిసరి. లేదంటే మొక్క మొత్తం పురుగు పట్టి నాశనమవుతుందని సిబ్బంది అంటున్నారు. నీళ్ళు పెడతాం మేడం దీనికి. అలాగే చుట్టారా గడ్డి కానీ ఇలాంటిది ఏమైనా వచ్చినా సరే, కలుపు వచ్చినా సరే తీసేసి దానికి చుట్టారు ఒక బేసిన్లా తయారు చేసుకుని వాటర్ పెట్టుకుని అది నిల్వ ఉండి దాని నుంచి వచ్చేలా చూసుకుంటాం మేడం. అలాగే దానికి మొదల్లో ఒక అంటు అనేది ఉంటుంది. ఆ అంటు అనేది దాని పైకి మట్టి అనేది పెట్టకూడదు. దాని కింద భాగం నుంచే ఉండాలి. పై భాగానికి పెట్టామంటే దాని నుంచి ఒక పురుగు అనేది ఏర్పడుకొని అంటు నుంచి లోపలికి వెళ్ళి మొక్క చచ్చిపోయే కారణాలు ఉంటాయి. ప్రాథమికంగా చింతపల్లి వ్యవసాయ క్షేత్రంలో యాపిల్ మొక్కలు నాటినప్పటికీ లంబసింగిలోనూ వీటి పెంపకం ప్రారంభమైంది. అంతేకాదు సమీపంలోని తాజంగి, పులపర, గూడెం కొత్త వీధి, అసరాడ, పెదవలస, పెదబాయలు ప్రాంతాల్లోని రైతులను కూడా యాపిల్ మొక్కలు పెంచేలా ప్రోత్సహించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఒక్కో రైతుకు ఉచితంగా 13 నుంచి 20 మొక్కలు అందజేశారు. రైతులు కూడా వీటి పెంపకం పట్ల అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ వాతావరణంలో ఇప్పటికే ద్రాక్ష, స్ట్రాబెర్రీ పంటలను ప్రయోగాత్మకంగా పెంచి విజయం సాధించిన రైతులు ఇప్పుడు యాపిల్ సాగుపై దృష్టి సారిస్తున్నారు. నా పేరు డాక్టర్ జి జోగినాయుడు. నేను చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సహా పరిశోధనా సంచాలకులుగా గత 2 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండడం వలన ఈ పరిశోధన స్థానంలో 2014 ఒక 60 యాపిల్ మొక్కలు అన్న మైకేల్ అనే రకాలు తెచ్చి ఇక్కడ నాటడం జరిగింది. దాని మీద ప్రాథమికంగా కొన్ని పరిశోధనలు కూడా చేయడం జరుగుతుంది. ఇవి 3వ సంవత్సరం నాడు 2016 పూతకు రావడము, తర్వాత మంచి కాయలు రావడం, కాయలు కూడా మంచి నాణ్యమైన రంగు కూడా రావడం కూడా జరుగుతుంది. సాధారణ యాపిల్ మాదిరిగా ఎర్రని రంగులో కాకుండా ఆకుపచ్చ, ఎరుపు కలగలిసిన రంగులో ఇక్కడి యాపిల్ పళ్లు కాస్తున్నాయి. ఇక దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు కూడా ఈ పంట పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే అరకు కాఫీతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న విశాఖ మన్యం మరికొద్ది రోజుల్లో లంబసింగి యాపిల్తో మరోసారి ప్రపంచ ప్రసిద్ధి పొందనుంది. విశాఖ ఏజెన్సీలో యాపిల్ కల్టివేషన్ ఫలవంతం అవుతోంది.
దాదాపుగా 70 సెంట్లలో చింతపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పాతిన ఈ మొక్కలు ఇప్పుడిప్పుడే ఫలాన్ని అందిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ మొక్కలను పెంచడం ద్వారా విశాఖ ఏజెన్సీలో కూడా యాపిల్ కల్టివేషన్ మరింత ఊపందుకుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ చింతపల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి.